कोवूरु मुन्सिपल कार्यालयं आवरणलो जगनन्न आरोग्य सुरक्ष कार्यक्रमान्नि होम मंत्री प्रारंभिंचारु। क्यांपुलो अंदिस्तुन्न वैद्य सेवल तीरुनु मंत्री परिशीलिंचारु। प्रजलकु अंदुतुन्न वैद्य सेवलपै वारी अभिप्रायालनु अडिगी तेलुसुकुन्नारु। ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ కీ అందరికీ ఆరోగ్యం అందించాలి, వారి ఆయుష్ను పెంచాలనే ఉద్దేశంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో పాటు చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ వైద్య నిపుణులు, ఇతర వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ నాలుగున్నర సంవత్సరాలలో జగనన్న మన కోసం, మన కుటుంబంలో ఉన్న పేదరికాన్ని దూరం చేయడం కోసం మనమందరం మహిళలుగా, ముఖ్యంగా మహిళా సాధికారత సాధించడం కోసం ఈ రోజున ఎన్నో సంక్షేమ పథకాలు మనకు అందించారు. మన పిల్లలను చదివించడానికి అమ్మఒడి ఇచ్చారు. మనమందరం కూడా స్వతంత్రులుగా ఆర్థికంగా బలపడాలని చెప్పి చేయూత, కాపు నేతం, ఈబీసీ నేతం ఇచ్చారు మహిళలకి. అలానే డోక్రా అక్క చెల్లెమ్మలందరికీ కూడా రుణాలు రద్దు చేస్తూ వారికి జీరో వడ్డీని కూడా ఇవ్వడం జరిగింది. రైతన్నలందరికీ కూడా రైతు భరోసా ఇచ్చారు. ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. అంటే అమ్మఒడి ఇచ్చినా సరిపోదు, రైతు భరోసా ఇచ్చినా సరిపోదు, చేయూత ఇచ్చినా సరిపోదు, ఇంటి స్థలాలు ఇచ్చినా సరిపోదు, ఇల్లు ఇచ్చినా సరిపోదు. ముఖ్యంగా మనందరికీ కూడా ఆరోగ్యం అనేది చాలా అవసరం. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. కనుక ఆరోగ్యం లేకపోతే మనం ఇన్నిచ్చినా కూడా ఏమీ చేయలేము. మరి అందరి ఆయుష్ని పెంచాలి అని మంచి ఆలోచనతో ఈ రోజున మనసున్న మహారాజుల మనందరికీ కూడా మరి మన సచివాలయ పరిధిలోనే మనకి అందించడం జరుగుతుంది ఈ వైద్య సేవలు. మీరందరూ కూడా చక్కగా సద్వినియోగపరుచుకుని మరి ఇక్కడ వచ్చి టెస్టులు చేయించుకోవడమే కాదు, డాక్టర్స్తో సలహాలు తీసుకోవడమే కాదు, ఆ మందులు తీసుకువెళ్ళి చక్కగా మీరు రెగ్యులర్గా వాడి మీరంతా కూడా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను.